హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. ఎన్నో విషాదాలను షాక్లను మిగిల్చిన 2020 ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాది ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అంటూ ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇక ప్రతి సంవత్సరం చివరిలో గూగుల్ తమ సెర్చ్ ఇంజిన్లో అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ఏడాదిలో అత్యధికంగా ట్రెండ్ అయిన సినిమాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ జాబితాలో 1గా దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ నటించిన దిల్ బేచరా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలైన విషయం తెలిసిందే. సుశాంత్ మృతి చెందిన తర్వాత విడుదలైన సినిమా, అతడి చివరి సినిమా అంటూ ప్రచారం చేయడం వల్ల భారీగా ట్రెండ్ అయింది. దిల్ బేచరా తర్వాత సౌత్ మూవీ సూరారై పోట్రు 2వ స్థానంలో నిలిచింది. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు కరోనా వల్ల థియేటర్లు మూతబడి ఆగిపోయింది. కొన్ని నెలల పాటు ఈ సినిమా సోషల్ మీడియాలో నెట్లో ట్రెండ్ అవుతూనే ఉంది. సినిమా విడుదల తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ను దక్కించుకోవడం వల్ల కూడా మళ్ళీ ట్రెండింగ్ కంటిన్యూ అయింది. అందుకే బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ సూర్య తన సినిమాతో 2వ స్థానంలో నిలిచాడు. 3వ స్థానంలో తన్హాజీ, 4వ శకుంతలదేవి మరియు 5వ స్థానంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా నిలిచింది. తెలుగు సినిమాలకు ఈసారి పెద్దగా అవకాశం రాలేదు. సంక్రాంతికి వచ్చిన 2 పెద్ద సినిమాలు మినహా ఇతర సినిమాలు ఏమీ కూడా ఈ ఏడాది రాలేదు. అది కూడా తెలుగు సినిమాల జాబితాలో లేకపోవడం ఒక కారణం.